అడ్డదారిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం అది ఒక విజయమేనా అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్నకుమారెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 52 సచివాలయాల పరిధిలో 57379 గడపలు తిరిగామన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు పట్టభద్రుల స్థానాలలో 3 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి గెలిచారని సంబరాలు చేసుకున్నారని 6 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ ఇంకెంత సంబరాలు చేయాలన్నారు. మరో 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని గంటాపదంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి, పుండ్ల అచ్యుత్ రెడ్డి, నవీన్ రెడ్డి, వాసు, ఎంఆర్ఓ చంద్రశేఖర్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు, మండల నాయకులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది ఉన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు 52 సచివాలయాల పరిధిలో మొత్తం 57379 గడపలు తిరిగాం. ఇది ఒక మంచి ప్రోగ్రాం. ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఎమ్మెల్యేలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి గడపకు వెళ్లి మనం ఈ 3.5 సంవత్సరాలలో చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి వాళ్ళకి వివరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఆగస్టు నుంచి ప్రారంభించాం. కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం. చాలా స్పందన చాలా బాగుంది ప్రజల్లో. అందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇచ్చినారు, ఇంత అమౌంట్ మా ఇంటికి వచ్చింది, ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడూ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటున్నారని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3 గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ గెలిచినాయి. ఒక ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్యే కోటాలో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నాడు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ విధంగా గెలిచాడో మీ అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యేలను ఒక ఇద్దరిని కొనుక్కొని ఇద్దరికి చెరొక 10 కోట్లు ఇచ్చి ఇద్దరు చేత ఓట్లు ఇచ్చుకొని ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోతున్నాడంట. ఈ 3 గ్రాడ్యుయేట్స్ నిన్న గెలిచినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని చూసి, ఇది చంద్రబాబు నాయుడు గారు పచ్చపత్రిక, ఆయన స్టేట్మెంట్ నిన్న సంబరాల్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఇవి. వణికిపోతున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వణికిపోతాం? జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో పుట్టాడు. పులివెందల్లో సింహం సింహంగానే ఉంటుంది తప్ప పిల్లి కాదు కదా. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రజలకి, భగవంతుడికి, స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారికి తప్ప. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారు? భయపడాల్సిన అవసరమే లేదు. ఏదేదో మాట్లాడాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అడ్డొస్తే తొక్కు పారేస్తాడంట. ఏంది నువ్వు తొక్కేది ఏంది? నిన్నే ప్రజలు తొక్కేశారు 2019లో, మరలా కూడా తొక్కైపోతున్నారు. నీకంత సీన్ లేదు. నువ్వేదో 3 గ్రాడ్యుయేట్స్, 2 ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కొనుక్కున్నంత మాత్రాన నిన్ను ఇక్కడ గెలిపించాల్సింది ప్రజలు, ఓట్లు వేయాల్సింది ప్రజలు. గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ వేరే, ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలు వేరే. అసలు ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వాళ్లే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలు కొని నీ అభ్యర్థుల్ని గెలిపించుకొని నువ్వేందో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటూ, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు సీఎం అవుతారు. మరలా మా జగన్మోహన్ రెడ్డి గారినే సీఎం చేయబోతున్నారు ప్రజలు. ఇది భగవంతుని తీర్పు, ఎవ్వరు కూడా తుడకలేరు. నువ్వు ఎన్ని జిమ్మెక్కులు చేసినా, నువ్వు దత్తపుత్రుడితో కాపురం చేసి ఎలక్షన్స్కి పోయినా, ఎవరితో పోయినా కూడా నిన్ను ప్రజలు ఆశీర్వదించే ప్రసక్తే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలందరూ కూడా మరలా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలనే ఆశతో సంతోషంగా ఆనందంగా ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరీ హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.